ఎంసెట్ 2 లీకేజ్లో తవ్విన కొద్దీ నిందితుల జాబితా బయటపడుతోంది. 2016లో సంచలనం సృష్టించిన ఎంసెట్ 2 లీకేజ్ కుంభకోణంలో 155 మంది విద్యార్థులు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. వీరిలో 85 మంది శ్రీ చైతన్య విద్యార్థులు ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వాసుబాబు శివనారాయణతో పాటు మరో కీలక వ్యక్తిని గుర్తించినట్లుగా సిఐడి పోలీసులు చెబుతున్నారు. ఎంసెట్ స్కామ్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ లో అందిస్తారు. రమేష్, ఎంసెట్ స్కామ్ సంబంధించి అయితే సిఐడి అధికారుల విచారణ ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి శ్రీ చైతన్య కాలేజ్ సంబంధించిన డీన్ని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. అయితే అతన్ని అరెస్ట్ చేసి విచారించినప్పుడు కొన్ని కీలకమైన విషయాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఎంసెట్ స్కామ్ ఏదైతే వెలుగులోకి వచ్చిన తర్వాత మొత్తానికి 155 మంది విద్యార్థులు ఏదైతే ఈ దొడ్డిదారిన పరీక్ష రాశారన్న విషయాన్ని అటు సిఐడి అధికారులు గుర్తించారు. ఇందులో 88 మంది విద్యార్థులు శ్రీ చైతన్య చెందిన విద్యార్థులు అని చెప్పి ప్రస్తుతానికి అధికారులు గుర్తించి ఈ విద్యార్థులందరినీ కూడా ప్రస్తుతానికి విచారించే పనిలో అధికారులు ఉన్నారు. అయితే విద్యార్థులకు సంబంధించిన డాటా మొత్తం కూడా డిశ్చార్జ్ చేశారు. శ్రీ చైతన్య కాలేజ్ సంబంధించిన మేనేజ్మెంట్ పూర్తిగా అయితే ప్రతినిధులు కావచ్చు, శ్రీ చైతన్య కాలేజ్ సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, సంబంధించిన ఏజెంట్లు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన డాటా మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారని చెప్పి సిఐడి విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే విద్యార్థి శ్రీ చైతన్య కాలేజీలో చేరినప్పటి నుంచి ఎంసెట్ రాసే పరీక్ష రాసే వరకు ఉండాల్సిన డాటా మొత్తం కూడా డిలీట్ చేశారు. ఇది ఎంసెట్ సంబంధించి పూర్తిగా దీంట్లో ముఖ్యంగా అన్ని విషయాలు కూడా అన్ని కోణాల నుంచి అధికారులు విచారణ జరుపుతున్నప్పుడు ప్రధానంగా దీంట్లో 155 మంది విద్యార్థులు ఏదైతే పూర్తిగా దొడ్డిదారణ పరీక్షలు రాసి మొత్తానికి అత్యుత్తమ ర్యాంకులు సంబంధించి మొత్తంగా చాలా మెడికల్ కాలేజ్ ఇప్పటికే చదువుకుంటున్నారని చెప్పి అటు ఆ సిఐడి విచారణ బయటపడింది. అయితే విద్యార్థులందరినీ ప్రశ్నించేందుకు ఇప్పటికే అధికారులు రంగం సిద్ధం చేశారు. వాళ్ళ డాటాను కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరొకటి చూసినట్టయితే ఈ స్కామ్ సంబంధించి మొత్తానికి 8 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా గురువారెడ్డి అని చెప్పి ఒక బ్రోకర్ అంటే అటు బెంగళూరు చెందిన ఒక బ్రోకర్ గురువారెడ్డి అనే బ్రోకరు 1,20,00,000 రూపాయల పైసలకు లావాదేవీలు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే మొత్తానికి చూసినట్టయితే 7 క్యాంపుల ద్వారా మొత్తానికి 155 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈ క్యాంపులకు వెళ్లారు, పరీక్షలు రాశారన్న విషయాన్ని అధికారులు గుర్తించి వీళ్ళందరినీ విచారించి వాళ్ళ తల్లిదండ్రులు విచారించబోతున్నారు, కార్పొరేట్ కాలేజ్ మేనేజర్లు విచారించబోతున్నారు, ప్రతిభలు విచారించబోతున్నారు. అయితే ఈ కాలేజీలకు సంబంధించి ఏ కాలేజీ 155 మంది విద్యార్థులు ఏ కాలేజీలు చదివారు ఆ కాలేజీకి సంబంధించిన ప్రతినిధులతో పాటు మేనేజ్మెంట్ లో కూడా విచారించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. దీంట్లో పూర్తి స్థాయిలో ఇంకా చాలా విషయాలు వెళ్ళలోకి వస్తున్నాయి. ఇప్పటికీ ఇంకా మరో 10 మంది పరారులో ఉన్నారు. పరారులో ఉన్న వాళ్ళు కూడా కార్పొరేట్ కాలేజీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన డాటా కూడా ఇప్పుడు సేకరిస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా 6 రోజుల పాటు సిఐడి అధికారులు అయితే డీన్ వాసుతో పాటుగా అటు వెంకట శివనారాయణని ఏదైతే అదుపులో తీసుకొని తిరిగి కష్టంలో తీసుకొని విచారించినప్పుడు చాలా విషయాలు కూడా అటు సిఐడి అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా క్రోడీకరించి తిరిగి మరోసారి తమ కస్టడీ కావాలి అని చెప్పి అటు కోర్టులో పిటిషన్ అధికారులు వేశారు. అయితే కోర్టు మాత్రం తిరిగి సిఐడి సిఐడి కస్టడీకి ఇవ్వడానికి కూడా నిరాకరించింది కొద్దిసేపు క్రితమే. మరోవైపు దీంట్లో కీలకమైన విషయాలు త్వరలోనే బయటికి పెట్టబోతున్నట్టుగా సిఐడి అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకే విషయాలు వస్తే ఏ కార్పొరేట్ కాలేజీలో ఉన్నాయి, ఏ కార్పొరేట్ కాలేజ్ నుంచి ఎంతమంది విద్యార్థులు వెళ్ళారనే విషయం పూర్తిగా అన్ని విషయాలు కూడా తాము సేకరించి ఆ విద్యార్థులకు నోటీసులు ఇచ్చి వాళ్ళని ప్రశ్నిస్తాం. అవసరమైన పక్షంలో ఆ విద్యార్థులన్నీ సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా లెటర్ రాసి వల్ల సంబంధించిన వివరాలు కూడా వాళ్ళకి తెలియజేస్తాం కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో ఏసీబీ దాడుల్లో ఆదిలాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ దాసరి భూమయ్య చిక్కారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అక్రమాస్తుల డాక్యుమెంట్లు 10 లక్షల రూపాయల నగదును సీఐ నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ లో ఎస్సీబీ దాడుల్లో ఆదిలాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ దాసరి భూమయ్య చిక్కారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎస్సీబీ అధికారులకు పట్టుబడ్డారు. అక్రమాస్తుల డాక్యుమెంట్లు, 10 లక్షల రూపాయల నగదును సీఐ నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ నుండి తెలుసుకుందాం. శర్మ, ఇవాళ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో రాజేంద్ర నగర్ నుంచి దాసరి భూమయ్య ఆదిలాబాద్ లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతను ల్యాండ్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి తాండూరు వెళ్లేటువంటి క్రమంలో ఏసీబీ అధికారులు వలపన్ని ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అతన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని దగ్గర ఉన్నటువంటి, అతని వాహనంలో ఉన్నటువంటి 10 లక్షల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దాసరి భూమయ్యను విచారిస్తూ ఉన్నారు. మరి 10 లక్షలకు సంబంధించి పట్టుబడినటువంటి సమయంలో అతడు కొంత తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఇది తన డబ్బు కాదు, ఈ 10 లక్షలు వేరే వ్యక్తులకు సంబంధించి అని చెప్పాడు. కానీ ఆ వేరే వ్యక్తులు ఎవరు, మరి దానికి సంబంధించిన వివరాలు ఏంటి అని వీళ్ళు అడిగినప్పుడు మాత్రం అతని దగ్గర నుంచి సమాధానం లేదు. కానీ ఆ వాహనంలో అతడు తాండూరు ప్రాంతంలో ఒక వ్యవసాయ భూమికి సంబంధించి ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నాడో దానికి సంబంధించిన ఒప్పంద పత్రాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అతని పేరుపైనే 39 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఒక వ్యవసాయ భూమి, 17.5 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అయితే మొదటి విడతగా ఆల్రెడీ 15 లక్షలు చెల్లించినట్టు తెలుస్తోంది. ఇవాళ ఆ 10 లక్షలు మళ్ళీ చెల్లించిన తర్వాత ఒకటి 2 రోజుల్లో మిగతా డబ్బును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. ఒక సాధారణ పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ స్థాయిలో భారీగా ఆస్తులు కూడబెట్టాడనేటువంటి విషయానికి సంబంధించి కొద్ది రోజులుగా ఏసీబీ ఆరా తీస్తోంది. ఆ క్రమంలోనే ఇవాళ ఆ వ్యవసాయ భూమి విక్రయానికి సంబంధించి, కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అతడు డబ్బు తీసుకువెళ్ళినట్టు గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అదే ప్రాంతంలో వికారాబాద్ ఏరియాలో 16 ఎకరాల భూమిని, వ్యవసాయ భూమిని ఇతడు తన పేరు మీద కొనుగోలు చేసి తన కూతురుకి గిఫ్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్ లో కూడా ఈ దాసరి భూమయ్య పేరు మీద ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఒక కేసు కూడా ఇతని పైన నమోదయ్యింది. ఒక మహిళ సంబంధించి, మహిళ అతని పైన కేసు నమోదు చేసిన సందర్భంలో ప్రస్తుతం మంథని కోర్టులో ఆ కేసుకు సంబంధించినటువంటి వివాదం కొనసాగుతోంది. ఈ రకంగా ఆస్తులు, కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినటువంటి దాసరి భూమయ్య వ్యవహారం అటు ఆదిలాబాద్, ఇటు హైదరాబాద్ లో సంబంధించినటువంటి ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఎంత స్థాయిలో ఆ గవర్నమెంట్ రికార్డు ప్రకారం అతని ఆస్తుల విలువ ఉంటుందనేటువంటిది అర్ధరాత్రి వరకు దాన్ని అంచనా వేసి చెప్తామని చెప్తున్నారు. రేపు మరిన్ని వివరాలు వెల్లడిస్తామని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దేవి, ఆల్రెడీ శర్మ, థ్యాంక్ యూ.